అధ్యక్ష మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం ఒక్క క్లారిఫికేషన్ అడిగండి బాబు. గౌరవ శాసనసభ్యులు, డిస్కషన్ ఇస్ ఓవర్, ప్లీజ్ ఆస్క్ క్లారిఫికేషన్. ఒక్క నిమిషం సార్, చిన్న విషయం సార్, క్లారిఫికేషన్, చిన్న విషయం సార్. చీఫ్ మినిస్టర్ గారు, ప్రత్యేకంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం సుదీర్ఘ కాలం పాటు పోరాటం జరిగిన తర్వాత ఏర్పడినటువంటి, సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో అనేక వర్గాలకు, మరి కులాల వారీగా అనేక కేటాయింపులు జరిగిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకంగా వెనుకబడినటువంటి ఆదివాసులకు మాత్రం నిరాశ మిగిలింది అధ్యక్ష. అందుకని రెండవసారి ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఆదివాసుల కోసం, విద్య వైద్యం సాగునీరు కోసం ప్రత్యేక కేటాయింపులు కేటాయించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఏజెన్సీ ప్రాంతంలో బఫర్ జోన్లుగా, వన్యప్రాణ రక్షణ కేంద్రాలుగా, ఎలిఫెంట్ జోన్లుగా, టైగర్ జోన్లుగా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులలో అడవులకు నమ్ముకొని జీవించేటువంటి ఆదివాసులపైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, మరి హీరోసీమ నాగసాకి మీద అనుబాంబు పడ్డ విధంగా, మరి ఆదివాసుల బతుకుల మీద, మరి ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలని పరిగణలోకి తీసుకోకుండా మరి అటువంటి నిర్ణయాన్ని తీసుకొని మరి ఆదివాసులను అడవుల నుండి ఖాళీ చేయమని చెప్పడం ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. కాబట్టి దానికి ప్రత్యేకంగా మా సంరక్షణ కోసం మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పేసి మరి కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష, అప్రాపియేషన్ సందర్భంగా ప్రతిపక్ష నాయకులు స్వయంగా మాట్లాడతారంటే చాలా ఆశపడ్డాం అధ్యక్ష. ఏదైనా కొంత క్వాలిటీ టు సలహా వస్తుందని, కానీ అదే 5 ఏళ్ళ పాత దందా తప్ప ఏం లేదు. కనీసం ఒక్కటంటే ఒక్కటి నిర్మాణాత్మకమైన సూచన కానీ సలహా కానీ ఏ ఒక్క ఫ్రంట్లో లేదు అధ్యక్ష. సభను తప్పుదో పట్టించే సత్యదూరమైన విషయాలు మాత్రం చాలా చెప్పే ప్రయత్నం చేసినారు. బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో అధ్యక్ష, ఓటానా